GST లోకి పెట్రోల్ ఓ పగటి కల పెట్రోల్ GST పరిధిలోకి వచ్చేస్తుంది తద్వారా మనపై పడుతున్న విపరీత భారం తగ్గిపోతుందని భావిస్తున్న వారికి ఓ బ్యాడ్ న్యూస్ పెట్రోల్ను GST పరిధిలోకి చేర్చడం జరిగే పని కాదని తేలింది అందులోనూ ఇదేదో పిచ్చాపాటి జోస్యం అనుకోకండి పక్కాగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన బృందం చెప్పిన మాట పెట్రోలియం ఉత్పత్తులను పాలకులు వస్తు సేవల పన్ను పరిధిలోకి తీసుకొస్తారని భావించడం ప్రకటికలు అవుతుందని అసోసియం స్పష్టం చేసింది దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం ఎన్నటికీ కుదరదని అటు రాష్ట్రాలతో పాటు ఇటు కేంద్రం కూడా తమ ఆదాయ వసూళ్ల కోసం పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి చేర్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సుముఖంగా ఉందని అయితే దీనిపై నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రాలతో ఏకాభిప్రాయం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెల 19వ తేదీన రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే దీనివల్ల వినియోగదారులపై పన్నుల భారం తగ్గుతుందని కాబట్టి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను GST పరిధిలోకి తీసుకురావడం వాంఛనీయమేనని అసోసియం పేర్కొంది అయితే కేంద్రంతో పాటు రాష్ట్రాలు తమ ఆదాయ వసూళ్ల కోసం పెట్రోలియం ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయన్నది వాస్తవమని అసోసియం స్పష్టం చేసింది కేంద్రం రాష్ట్రాలు కలిపి పెట్రోల్ డీజిల్పై 100 నుంచి 130% పైగా పన్నులు విధిస్తున్నాయని పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తీసుకురావడం వాంఛనీయమే అయినప్పటికీ దీనిపై కేంద్రంతో పాటు రాష్ట్రాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అసోసియం అభిప్రాయపడింది పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన పన్నుల ద్వారా భారీ మొత్తంలో వస్తున్న ఆదాయాన్ని వదులుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడతాయా అని అసోసియం సందేహాన్ని వ్యక్తం చేసింది ఒకవేళ కేంద్రం రాష్ట్రాలు దీనికి సుముఖంగా ఉన్నట్లయితే ఆదాయం కోసం వాటికి ఉన్న ఇతర ప్రత్యామ్నాయ వనరులు ఏమిటని అసోసియం ప్రశ్నించింది పెట్రోలియం ఉత్పత్తుల్ని GST లో 28% ఉన్న గరిష్ట పన్ను స్లాబ్ రేటులో చేర్చడంతో పాటు అంతకు మించి మరికొంత పన్ను విధించేందుకు అనుమతించినప్పటికీ మొత్తం పన్ను కలిసి 50% మించదని ఈ విధంగా చేసినప్పటికీ వినియోగదారులకి లబ్ధి చేకూరుతుందని దీనికి ప్రభుత్వం అంత సులభంగా అంగీకరించకపోవచ్చునని అసోసియం ప్రధాన కార్యదర్శి DS రావత్ అన్నారు